హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యాచరణ ప్రణాళిక దాని వెనకాల వ్యూహం మీద చర్చిస్తున్నాం. రామయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి వస్తారేమో అని ముందుగానే మీరు భయపడి ఊహించి ఓబులాపురం మైన్స్ కంపెనీ గురించి పెద్ద ఎత్తున వివాదాన్ని రేపి ఆయన రాకుండా ఆయన వచ్చినా కూడా ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అనేటటువంటి ఒక ముందు ఆలోచనతోటి మీరు ప్రయత్నం చేశారంటున్నారు. ఇప్పుడు ఆయన వస్తున్నారు, రేపటి నుంచి ప్రచారం మొదలు పెడతారు. మీరు దానికి దాటిగా దానికి దీటుగా మళ్లీ ఓఎంసీ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ దాని మీద ఆయన మీద బాణాలు ఎక్కువ పెడతారా? నుంచి చర్చ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు మూడు పాయింట్స్ మీ ముందు ఉంచారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా బెంబేలు ఎత్తిపోతున్నాయి, భయపడుతున్నాయి అన్నారు. ఎందుకు భయపడాలో మాకు అర్థం అవ్వాలా. ఆయన ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, పుల్లారావు చాలా చక్కగా చెప్పారు. ఇతనికే నిజంగానే ఇంత చరిష్మా ఉండి కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసి హైదరాబాద్ నగరంలో ఉన్న యువతనందరినీ కూడా ప్రభావితం చేసి ఓట్లన్నిటిని కూడా హస్తం గుర్తుకు గుర్తించేటువంటి శక్తి ఉంటే ఈ రోజున ఎంఐఎం పార్టీ దాదాపు 45 నుంచి 50 సీట్లకు పోటీ చేస్తుంది. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్స్ నిలబెట్టిందండి, కైండ్లీ అండర్లైన్ దిస్. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టారు, మేము నిలబెట్టాం అక్కడ. ఈ పెద్ద మనిషిని ఎవరిని చూస్తే విపక్షాలన్నీ భయపడుతున్నాయో, ఈరోజు ఎంఐఎం పార్టీ కూడా విపక్షాల్లో భాగమే, కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఉంది. ఈ రోజున ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీని భూస్థాపితం చేయమనండి, మన పెద్ద మనిషిని ఎవరినే చూసైతే మీ మీద రాకుండా మేము ఉన్నాం అక్కడ పోటీలో. ఎందుకంటే ఇదంతా తమాషా, అదొక పాయింట్ అక్కడికి వెళ్ళమనేది పెడితే సత్తా తెలుతుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సత్తా పాత నగరంలో చార్మినార్ సెంటర్ లో. మీరు చెప్పేది ఏమిటి రామయ్య గారు, జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని మేము పట్టించుకోమంటారా? అస్సలు పట్టించుకోమండి. అతను దాని గురించి మీరు అసలు మాట్లాడమని అంటారా? దానికి సరిసమానంగా ఆయన మీద విమర్శాస్త్రాలు మీరు సంధించకుండా రేపు అతను రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి మేము రోడ్డు మీదకి వస్తాం. ఇప్పటి వరకు ఆయన రోడ్డు మీదకి రాలేదు. ఎక్కడ బహిరంగంగా ఆయన వచ్చి మైక్ పెట్టుకుని అక్కడ రేపు ఆయన ఎప్పుడైతే ఏం చెప్తారు రేపు అతను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అతను ఓబులాపురం దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి నాకు సంబంధమే లేదన్నారు. ఎంత సంబంధం ఉంది, ఏ రకంగా సంబంధం ఉందో రేపు ఆయన రోడ్డెక్కి మాట్లాడిన తర్వాత మేము బయటపెడతామండి. దానికి సమాధానం చెప్పే శక్తి ఆ కుర్రాడికి లేదని నన్ను పక్కన పెడదాం సార్. అన్న మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెల్లెమ్మ, చెవెళ్ళ చెల్లెమ్మ మన హోంమంత్రి అన్నారు. నేను పూర్తిగా ఏకీభించనండి, అసలు ఏకీభించనండి. ఆవిడ ఎవరికి చెల్లెమ్మ అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్గీయులకు మాత్రమే చెల్లెమ్మండి. ఆమెను చెల్లెమ్మగా మేమెవరు గుర్తించట్లేదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెల్లెమ్మేమో కాదండి. రెండు విషయాలు వివేకానంద రెడ్డి గారు, రెండు విషయాలు. ఆయన రేపు మళ్ళీ ఎదురుగారు జగన్మోహన్ రెడ్డి గారు నాళ్లు రోడ్డు మీద రాలేదు కాబట్టి మేము అంత 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 సూటిగా మేము మాట్లాడలేదు. రేపటి నుంచి ఆయన రోడ్డు మీదకి వస్తున్నారు కాబట్టి చూసుకోండి. ఓబులాపురం గనుల్లో చాలా ఉన్నాయండి, ఆయనకి సంబంధం ఉంది అని మేము ఖచ్చితంగా నిరూపిస్తా రూడి చేస్తానంటారు. నేను ఎందుకు రోడ్డు మీదకి వచ్చానని తలబట్టుకునేటట్టు చేస్తామండి. వాట్ ఐ సెడ్ మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పానండి. ఇది వీళ్ళు సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ కు పూనుకుంటున్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రక్రియ. వీళ్ళు చాలా దుర్మార్గంగా ఈ ఆలోచనలు చేస్తున్నారు. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలోకి రాకపోవడానికి అదే కారణమా, భయపడ్డారా? నాట్ ఎట్ ఆల్. భయం అనేది చివరికి మీరందరూ ధైర్యం చెప్పి కనీసం 2 రోజులు రా అని చెప్పారు. అలాంటిది ఏం లేదు సార్, ఆయనకి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు, మమ్మల్ని ఇచ్చి జగన్ అడగాలి, అందుకే మేము కాంగ్రెస్ కి వెయ్యాలి అనేటటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి ఉత్సాహం. విమర్శలు మంచి నాయకుడు వెనకాల మనం అందరం కూడా తిరగాలి, ఆయన ఒక యువకుడు వెనకాల మనం తిరగాలి అనేటటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి ఉత్సాహం కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ రోజు డెఫినెట్ గా క్లియర్ ఎడ్జ్ ఇవ్వబోతా ఉంది రేపు ఎన్నికల్లో. రోషయ్య గారు మీ ఛానల్లోనే మధ్యాహ్నం మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఎన్నికలు మీ పరిపాలనకి రిఫరెండం అని అడిగారు మీ యాంకర్. ఆయన అనేది ఎందుకు రిఫరెండం అవుతుంది కానే కాదు అన్నారు. ఇందాక పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ చిన్న ఎన్నిక, నాకు చిన్న ఎన్నిక కాదండి,
24 శాసన సభ్యుల నియోజకవర్గంలో జరుగుతున్న ఎంపికండి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో శిబిరమైతే ఈ రోజున ఆ గ్రేటర్ హైదరాబాద్ తలండి. ఇక్కడ జరిగేది నీ ముఖ కవళికలు, ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. రేపు జరగబోయే ఎన్నికలు తప్పకుండా రిఫరెండం కింద మీరు తీసుకోవాలి. మరొకసారి మీరు మరొకసారి మీరు అంగీకరిస్తారా? మీరు రేపు ఎన్నికల తర్వాత ఒక్కసారి పదవి రోజున తెలుగుదేశం మళ్ళా ఓటములు అంగీకరించేటటువంటి రాత రాసింది. అందుకోసమే ఆఖరి 2 రోజులు జగన్ ప్రచారానికి రావడం జరిగింది. ఖచ్చితంగా యూఆర్ గోయింగ్ టు వన్, యూఆర్ ఆల్రెడీ వన్. జగన్ యొక్క పర్యటన కార్యక్రమం ఏ రోజైతే ఖరారైందో ఆ రోజు ఆయన నా టైం అంతా ఆయన తీసుకున్నారు. అంటున్నాను ఎంతసేపు ఎప్పుడు మేము అంగీకరిస్తామంటే మీరు డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్ళండి. మీ చేతిలో 60 మందిని పెట్టుకుని ఎంత ఏదో అశ్వత్ కుంజరా అని మీ చేతిలో 60 సీట్లు పెట్టుకుని మేము గెలుస్తామంటాం. అది గెలుపు గెలుచుకోవాలండి. అది మగతనంతో కలిసిన గెలుపు కాదండి. అనకూడదు కానీ మీరు డైరెక్ట్ ఎలక్షన్ గతంలో మేము గెలిచాము. మీరు డైరెక్ట్ ఎలక్షన్కి రండి. దమ్ముంటే ప్రజల మనోభావాలు ఏంటో మనం తెలుసుకున్నాం కాని 60 మంది చేతిలో పెట్టుకుని ఏమైనా 30 మంది వస్తే మీరు గెలుస్తారు. మీ జగన్లో ఒక్కే కదా మీరు మీ జగన్మోహన్ రెడ్డిని పాత బస్టాండ్ గెలిపించమనండి. అప్పుడు డైరెక్ట్ ఒప్పుకుంటాను. రామయ్య గారు మా స్టూడియోకి వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని చర్చకి కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మనతో ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చర్చలో పాల్గొన్నటువంటి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.